Hi friends, this is Surya from Excellent Coaching Institute from Vijayawada. Iroju SA Abhyardulandaru Koda 2018 SA exam lo prelims exam iroju jarigindi. Iroju andaru rashina vallandarki congrats and the best of luck. Meerandaru qualify avvalani korukuntunnanu. And ippudu meeru chaala exciting exam rasharu. Chaala tension tho exam rasaru chaala mandi. సో పేపర్ అనేది అర్థమాటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా వచ్చింది, మోడరేట్ మోడల్లో వచ్చింది. అంటే అప్రాక్సిమేట్లీ అందరూ క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే పేపర్ ఈజీగా ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాశారు ఎస్ఐ అభ్యర్థులు, వాళ్ళు ఈ కీ పేపర్ కోసం చాలా టెన్షన్ పడుతున్నారు. సో మేము ఆ టెన్షన్ దూరం చేయడానికి మేము మా ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మేము కీ పేపర్ తయారు చేశాము. రైట్, ఇది ఎగ్జాక్ట్గా 99% వరకు ఖచ్చితమైన కీ అన్నమాట. అండ్ ఎవరైతే ఈ అభ్యర్థులు రాశారో ఒకసారి కీ చెక్ చేసుకొని మీ యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఇంకా అఫీషియల్ కీ రానికి 2 రోజులు పట్టింది కాబట్టి ఈ 2 రోజుల్లో మీ టెన్షన్ అనేది దూరం చేయడానికి మాత్రమే ఇది తీసుకున్నాము. అఫీషియల్ కీ అనేది 2 రోజుల్లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇది బుక్లెట్ కోడ్ డి సెట్ వాళ్ళకి ఇది. సో డి సెట్ ఎవరైతే మా స్టూడెంట్ విద్యార్థి రాసిన దాన్ని మేము జిరాక్స్ తీసి దానిలో మేము ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ టైప్ చేశాము కాబట్టి ఇది సెట్ డి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి సి ఆర్ 3, ఆన్సర్ వచ్చేసి 75. రైట్, సెకండ్ దానికి వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్లో అడిగారు ఈ క్వశ్చన్. సో ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 4, 3640. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో అడిగారు. అండ్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 380. రైట్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో అడిగారు అప్రాక్సిమేట్లీ. రైట్, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సెకండ్, 33.6. దెన్ ఆప్షన్ ఫైవ్ వచ్చేసి ఇది ప్రాఫిట్ అండ్ లాస్లోనే అడిగారు. సో ఆప్షన్ 160 రూపీస్. దెన్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో అడిగారు. సిక్స్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ 6.23%. నెక్స్ట్ ఇది కూడా డిస్కౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ అడిగారు. సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ 140. అండ్ ఇది ట్రైన్స్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ గురించి వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 127. రైట్, 27 సెకండ్స్. అండ్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి దీనికి ఆన్సరు సెకండ్, 20. ఇది ఆటలు పందాలు దాని గురించి వచ్చింది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో 10th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వచ్చేసి 10th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ 24 మెంబర్స్ పురుషులు. రైట్, ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించింది. రైట్, సో ఇది 11th క్వశ్చన్, దీనికి ఆప్షన్ వచ్చేసి 3, 10 డేస్లో కాలంలో పని చేస్తారు. నెక్స్ట్ ఇది కూడా టైమ్ అండ్ వర్క్కు సంబంధించింది. రైట్, సో ఆప్షన్ ఇది క్వశ్చన్ నెంబర్ 12, ఆప్షన్ వచ్చేసి 22 1/3 అవర్స్. రైట్, 22 రోజుల 1/3 గంటలు. రైట్, నెక్స్ట్ 13 ఇది నెంబర్స్లోంచి వచ్చారు. సో ఆప్షన్ 2 3780 ఆప్షన్ 2. రైట్, ఇది రేషియో నుంచి వచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 14 దానికి ఆన్సర్ వచ్చేసి 57. రైట్, అతని దగ్గర ఉన్న సంఖ్య 57 చాక్లెట్లు. రైట్, తర్వాత ఇది 15th క్వశ్చన్ వచ్చింది, పార్ట్నర్షిప్ బేస్ మీద వచ్చింది. సో ఇక్కడ 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 30,000 రూపీస్. నెక్స్ట్ ఈ రేషియోలో వచ్చింది ఇది. రైట్, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఒక థర్డ్ ఆప్షన్ 1140 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్లోంచి వచ్చాడు అడిగారు. రైట్, ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ప్రతి సంవత్సరం వచ్చే క్వశ్చన్ ఇది 17th. రైట్, దీనికి 12,000 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించింది. రైట్, 18th క్వశ్చన్, దీనికి ఆన్సరు 6.23%. రైట్, 19th క్వశ్చన్ సేమ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది. ఆప్షన్ 1 12,000 రూపాయలు. తర్వాత ఇది ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ దీని నుంచి వచ్చింది. సో ఇది ఇక్కడ 20, దానికి ఆన్సర్ 25,000 రూపీస్.
రైట్. ఇది న్యాచురల్ నెంబర్స్ నెంబర్స్ నుంచి వచ్చింది. సో సారీ రైట్, ఇది 21 క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి 792 ఫస్ట్ ఆప్షన్. ఇది నెంబర్స్ నుంచి వచ్చింది. 22nd ఇది రెండో ఆప్షను 6. తర్వాత 23 ఆప్షన్ 1 10. 24 ఆప్షన్ 2 33 రైట్. ఇది 25 దీని ఏజెస్ గురించి వచ్చింది. సో ఆప్షన్ 1 19:13 రైట్. ఇది రైట్. 26th క్వశ్చన్ చూడండి. 26th క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ 1 10,000 ఆప్షన్ 1 10,000. నెక్స్ట్ 27 ఇందులో ఆప్షన్ 7:5. నెక్స్ట్ యావరేజ్ నుంచి వచ్చింది 28th, దీని ఆన్సర్ వచ్చేసి 100 ఆప్షన్ 4. 29th దీని ఆప్షన్ 4 టు ఆన్సర్ 26 ఆప్షన్ 4 26. నెక్స్ట్ ఇది పై డయాగ్రామ్ అండి. రైట్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. దీనిలో 5 ఈజీ కోడ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 30 రైట్, క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ 4 25 31 40 ఆప్షన్ 2 14:19 32 ఆప్షన్ 1 ఆన్సర్ 5 రైట్. సో దానికి సంబంధించింది 33 ఆప్షన్ 4 160 34 ఆప్షన్ 1 2800 ఆప్షన్ 35 50 degrees రైట్. ఈ రెండు మధ్య కోణము 50 degrees. తర్వాత నెక్స్ట్ 36 ఇది 4 గంటల 54 నిమిషాలు రైట్ ఆప్షన్ 2 36 ఆప్షన్ 2. నెక్స్ట్ 37 క్యాలెండర్ నుంచి వచ్చింది, సోమవారం ఆప్షన్ 2 సోమవారము. తర్వాత 38 ఇది దీని ఆన్సర్ వచ్చేసి 5100 5100 రూపాయలు. నెక్స్ట్ 39 ఆప్షన్ 3 75600 నెక్స్ట్ 40 ఇది 5 పవర్ ఆఫ్ 5 బై 2. సో ఆప్షన్ 4 ఆన్సర్ 5 పవర్ ఆఫ్ 5 బై 2 ఆప్షన్ 40. క్వశ్చన్ నెంబర్ 41 ఆప్షన్ 3 97 క్వశ్చన్ నెంబర్ 42 ఆప్షన్ 4 0 క్వశ్చన్ నెంబర్ 43 ఆప్షన్ 2 27 క్వశ్చన్ నెంబర్ 44 ఆప్షన్ 3 364 క్వశ్చన్ నెంబర్ 45 ఆప్షన్ 2 ఆన్సర్ 3 క్వశ్చన్ నెంబర్ 46 ఆప్షన్ 4 4 4 బై 42 ఆప్షన్ 47 సార్ క్వశ్చన్ నెంబర్ 47 ఆప్షన్ 3 100 ఇంటూ 6+√6. నెక్స్ట్ 48 ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడిగారు రైట్ 4 ఆప్షన్ 4 126 49th ఆప్షన్ 4 2160 తర్వాత 50 ఆప్షన్ 1 6 సెంటీమీటర్స్ 51 ఆప్షన్ 4 0.5 సెంటీమీటర్స్ ఆప్షన్ 52 క్వశ్చన్ నెంబర్ 52 ఆప్షన్ 3 107712 53 ఆప్షన్ 71 ఆప్షన్ 1 75 54 పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇచ్చారు దీన్ని రైట్. సో ఆప్షన్ 54 ఆప్షన్ 2 16 అవర్స్. నెక్స్ట్ 55 ఆప్షన్ 3 45 మినిట్స్. తర్వాత ఇక్కడతో మనకి మ్యాథ్స్ అనేది అయిపోయింది. ఇక్కడ రీజనింగ్ కూడా చాలా ఈజీగా ఇచ్చారండి. మరీ ఎక్కడికి బయటికి పోయి ఏం చెప్పలేదు రైట్. సో ఇక్కడ నెంబర్ సిరీస్లో చూడండి రైట్. 56 215 ఆప్షన్ 3 215 57 కోడింగ్ డీకోడింగ్లో CJKO ఆప్షన్ 4. తర్వాత 58 పోలిక ఎనాలజీ. సో దీనిలో ఆప్షన్ 3 స్ట్రౌట్ అండ్ లస్టి రైట్. సో తర్వాత ఇక్కడ మనకి 59-65 స్టేట్మెంట్. ఈ 4 ఆప్షన్లు ఆన్సర్లు అండి. ఈ 4 స్టేట్మెంట్ 1 రైటా, సెకండ్ రైటా, థర్డ్ 2 స్టేట్మెంట్ రైటా, రెండింటిలో ఏది సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అని రైట్. సో ఇక్కడ ప్రవచనం 1 రైట్. సో దీనిలో 59th ఆప్షన్ 2 ప్రవచనం 2 మాత్రమే ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగితే రైట్ జవాబు రైట్. 60 దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రవచనం 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ 61 ఆప్షన్ 3 రైట్,
ఆప్షన్ 3 అంటే 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్ అని, అంటే ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ 62 1, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 63 ఏ అంటే 1 మాత్రమే, సారీ 4 అనేది రైట్. నెక్స్ట్ 64 ఆప్షన్ 4 65 ఆప్షన్ 2. ఇదే కొంచెం టఫ్గా ఉన్నాయి రీజనింగ్లో అనుకుంటే, చాలా ఈజీగా ఉంటాయి, కొంచెం టఫ్గా ఇచ్చే పేపర్ 5 questions, 6 questions మాత్రమే కొంచెం పేపర్ని టఫ్ చేశాయి. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఇవి కూడా. దీన్ని మనం ఒక పట్టిక రూపంలో వేసుకుంటే చాలా ఈజీగా, బాక్స్ రూపంలో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి 66th ఆన్సరు సెకండ్ బి, తర్వాత 67 3 ఆప్షన్ 3 ఏ, 68 ఆప్షన్ 4 36 ఆప్షన్ 4 36, తర్వాత ఇది పాచిక అనేది డైస్ అనేది ఇచ్చారు ఇందులో 69th ఆప్షన్ 2 అండి. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. తర్వాత హిడెన్ ఫిగర్, ఇందులో ఉన్న హిడెన్ ఫిగర్ మనం కనుక్కోవాలి 70 ఆప్షన్ 3. తర్వాత దీనికి సీక్వెన్స్ ఏంటి అనేది రైట్. సో 71 ఆప్షన్ 1. తర్వాత దీనికి 72 ఆప్షన్ వచ్చేసి 3546 ఆప్షన్ 2 3546 ఆన్సర్. నెక్స్ట్ 73 ఆప్షన్ 4 2 ఆప్షన్ 4 2 74 ఆప్షన్ 2 ఆన్సర్ 2 ఆప్షన్ 2 ఆన్సర్ 2. తర్వాత ఇక్కడ నెంబర్ సిరీస్లో 75 ఆప్షన్ 2 20.5 మిస్సింగ్ నెంబర్, ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కూడా. ఆప్షన్ 76 ఆప్షన్ 1 351 ఆప్షన్ 1 351 77 ఆప్షన్ 4 122 ఆప్షన్ 4 122 లేకపోతే కోడింగ్ డీకోడింగ్లో కూడా ఇక్కడ మిస్సింగ్ రైట్ మిస్సింగ్ ఆల్ఫాబెట్స్ అనమాట. 78 ఆప్షన్ 3 MNOP ఆప్షన్ 3 MNOP. నెక్స్ట్ 79 దీనికి 4th ఆన్సరు IGF. నెక్స్ట్ 80లో ఆప్షన్ 3 29. తర్వాత 81 ఆప్షన్ 2 దానిమ్మ. 82 కోడింగ్ డీకోడింగ్లో 82 సెకండ్ ఆప్షన్ BWPDUOFM. నెక్స్ట్ 83 ఇఫ్ డెక్ రైట్, 83 ఆన్సర్ వచ్చేసి 4 అండి, YVZR రైట్ 84. నెక్స్ట్ వచ్చేసి 84లో ఇక్కడ చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు చూసుకుంటే తల్లి లేక తండ్రి యొక్క సోదరి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది ఏం లేదండి, ఎప్పుడైనా మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఎమ్మటే మనం ఇంగ్లీష్ మీడియంకి బేసిక్ వర్షన్గా తీసుకోవాలి. అక్కడ ఆంట్ అనేది, అత్త అనేది వరుస వచ్చింది. సో డైరెక్ట్గా మనం ఆన్సరు ఆంట్ అని పెట్టుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చి 1 అండి, 84కి 1. చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యారు తెలుగు మీడియం పిల్లలు. నెక్స్ట్ 85 నుంచి 86 దాకా మనకి ఒక 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ రైట్. సో దీనికి సంబంధించి, ఈ బేసిక్ సంబంధించి మనం ఈ స్టోరీ మొత్తం చదువుకుని దానికి సంబంధించిన 2 questions. సో 85కి ఆప్షన్ 2, 85కి ఆప్షన్ 2. నెక్స్ట్ 86కి ఆప్షన్ 4 ఆప్షన్ 4 రైట్. సో నెక్స్ట్ 87 రైట్ పాచికలు ఆప్షన్ 1 3 ఆప్షన్ 1 3. నెక్స్ట్ 89 ఇది మన సీటింగ్ అరేంజ్మెంట్ అండి, సర్క్యులర్లో ఇచ్చారు, ఈజీగానే ఉంది. 88 ఆప్షన్ 1 బీకు కుడి పక్కన, బీకు పక్కన ఎడమ వైపున, ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. 89 హెచ్ అండ్ ఈ మధ్య, ఈల మధ్య జీ కూర్చున్నాడు ఆప్షన్ 3, జీ ఈజ్ ఇన్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ. నెక్స్ట్ సో ఇది నెక్స్ట్ ఈ క్వశ్చన్ అసెప్షన్ అండ్ రీజన్ రైట్, ఇది కూడా కొంచెం మనకి కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంటే ఇవి కూడా రీజనింగ్లో ఈజీగా చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ వైపున. సో 90 questions ఆప్షన్ 3 అంటే ఏ అనేది 2 సత్యము 1 రాంగ్, 2 అసత్యము రైట్ అసత్యము కానీ ఆర్ ఇట్లా డిఫరెంట్గా మనం ఉన్నాయి. సో దీనిలో 90 వచ్చేసి ఆప్షన్ 3, 91 వచ్చేసి ఆప్షన్ 3, 92 వచ్చేసి ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ 93 నుంచి 97 ఇక్కడ మనం ఆడ్ నెంబర్ని పికప్ చేయాలండి. ఆడ్ నెంబర్ వీటిలో ఏదైతే తేడా ఉందో వాటికి ఒక సమూహానికి సంబంధించి డిఫరెన్స్గా ఉన్నది మాత్రం మనం బయటకు పిచ్చుకోవాలి. ఇక్కడ ఆస్ట్రిచ్ అండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రిచ్ 93
93, 94 మే, సెకండ్ ఆప్షన్ మే, 94 ఫోర్త్ ఆప్షన్ ఎల్పిటి, 95 ఫోర్త్ ఆప్షన్ ఎల్పిటి, 96 ఫస్ట్ ఆప్షన్ 273, నెక్స్ట్ 97 ఆప్షన్ 4 74. సో ఇప్పుడు నేను మనకి డైరెక్షన్ నుంచి ఇచ్చారండి, ఆప్షన్ 98, క్వశ్చన్ నెంబర్ 98 ఆప్షన్ 3, 70 మీటర్లు పడమరా, 70 మీటర్స్ వెస్ట్ ఆప్షన్ 3, 99. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 99కి ఆప్షన్ 2 ఈశాన్యము, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నార్త్ ఈస్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ 100 వచ్చేసి ఇది కూడా కోడింగ్ డీ కోడింగ్ సంబంధించిందండి, 100 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ హెచ్కే ఎస్విఐవి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, 100 క్వశ్చన్స్కి ఆటోమేటిక్ రీజనింగ్లో ఇవాళ జరిగిన ఎగ్జామ్లో రైట్ ఎస్ఐ అభ్యర్థులు ఎవరెవరు రాశారో ఈ కీ చూసుకొని వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చేశారు, ఏం తప్పులు చేశారు మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాను. ఇది జస్ట్ ప్రిలిమ్స్ కాబట్టి ప్రాబ్లం లేదు, నెక్స్ట్ మెయిన్స్లో ఇంకా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి రైట్. ఎవరైతే అభ్యర్థులు ఒకవేళ ఈ కీ చూసుకొని ఒకవేళ ఎవరైనా క్వాలిఫై కాకపోతే, ఒకవేళ మీరేమి వర్రీ చెందమాకండి, టెన్షన్ పడమాకండి, భయపడమాకండి, అఫీషియల్కి 2 రోజుల్లో పోలీస్ వెబ్సైట్లో మనకి వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు, ఒకసారి అది చెక్ చేసుకున్నాక కన్ఫర్మ్ చేసుకోండి రైట్. కాబట్టి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ సూర్య ఫ్రమ్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతము ఎస్ఐ బ్యాచ్ స్టార్ట్ అయింది, తర్వాత ఈవెంట్స్కి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ ఎవరైతే ఈ వీడియో చూసారో. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైట్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎవ్రీడే చేయాలి, మీరు కామెంట్లో మీకు మా కామెంట్ చేయండి, మా నెంబర్కి కాల్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి రైట్. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇప్పటికైనా పర్లేదు, ఈవెంట్స్ అయితే మా దగ్గర చాలా బాగా చేపిస్తాం, మేమైతే కంపల్సరీ ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యే విధంగా, క్వాలిఫై అయ్యే అభ్యర్థులు మెరిట్ కొట్టే విధంగా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతము. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల గ్రౌండ్ అనేది మా దగ్గర స్పెషాలిటీ రైట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద గాయస్ హూ రోడ్ ద ఎస్ఐ ఎగ్జామ్.